జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నిజామాబాద్ కు పసుపు బోర్డు ప్రకటించడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో భారీ ఎత్తున పసుపు రైతులు తరలి వస్తున్నారు. గ్రామాల్లో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాలు చేశామని రైతులు చెప్తున్నారు. పసుపు రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీ సైతం మోదీ సభలో ఏర్పాటు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో మోదీకి ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చామని అంటున్న పసుపు రైతులతో మా ప్రతినిధి అంగిరేకుల సాయి ఫేస్ టు ఫేస్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే ఇందూరు జనగర్జన సభకు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని జగిత్యాల నిర్మలు అదేవిధంగా నిజామాబాద్ పక్కనే ఉన్న కరీంనగర్ లోని కొంత భాగం రైతులు ఆ పక్కనే ఉన్న ఏదైతే మనకు నిర్మల్ జిల్లా రైతులు అనేక మంది తండోపతండాలుగా ఆ పసుపు కొమ్ములు పసుపు ఆకులను తీసుకొని పెద్ద సంఖ్యలో మనకి ఇక్కడికి బయలుదేరి ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఈ క్రమంలో వారంతా ఇప్పుడు తమకు ఏదైతే ఆరాధ్యంగా ఒక వాళ్ళకు అన్నం పెట్టే పంటగా ఏదైతే వాళ్ళు పూజించి కొలిచే ఆ పంటను పండించే ఆ పసుపును తీసుకొని ఆ పసుపు బొమ్మలను తీసుకొని వారంతా ఇప్పుడే బయలుదేరి వస్తున్నారు. చెప్పండి, వారు ఎవరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తున్నారు. పసుపు చెప్పండి మీరు, అంటే పసుపు రైతులుగా ఎట్లా ఫీల్ అవుతున్నారు మోడీ ప్రకటించిన తర్వాత? పసుపు విషయంలో అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రకటించిన తర్వాత చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా పసుపు రేటు లేకుండే కాబట్టి ప్రకటించింది కాబట్టి మాకు చాలా సంతోషం. ఎందుకంటే అంటే ఒక గిట్టుబాటు ధర కూడా వస్తుంది కాబట్టి చాలా సంతోషం. ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇంకా ఏ ప్రభుత్వం కూడా కాదు కాబట్టి ప్రభుత్వం చేస్తుంది. మాకు రైతులకు కూడా అన్నిటికీ కూడా వడ్లకు మక్కలకు అన్నిటికీ రేట్లు పెంచుకుంటూనే వస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. దీనికి కూడా మేము పెంచింది కాబట్టి చాలా సంతోషం. మేము ఆయన రుణపడి ఉంటాం. అంటే ఇప్పుడు మీకు గిట్టుబాటు ధర మంచిగా వస్తాయని అనుకుంటున్నా? మన ఎట్లా ఉంటుంది? గిట్టుబాటు ధర వస్తాయని అనుకుని తెచ్చాం పసుపు రేటు. మేము మాకు కావాల్సిన పసుపు రేటు మంచిది అన్నిట్ల కన్నా. అంటే ఇప్పుడు ఇది కిషన్ రెడ్డి గారు అదే విధంగా ధర్మపురి అరవింద్ గారు కృషి వల్లనే వచ్చిందా? మళ్ళా ఎట్లా వాళ్ళకు అరవింద్ అన్న కిషన్ రెడ్డి అన్న వీలు చేయబట్టే ధర్మ అన్న చేయబట్టే కృషి వల్లనే ఇది పసుపు కూడా వచ్చింది. అంటే ఇది వచ్చింది కూడా ఎప్పుడు వచ్చింది? వీళ్ళు ఇక్కడ నుంచి సంతకం చేయకుండా ఆపేసి ఇన్ని సంవత్సరాలు ఆపేసి నరేంద్ర మోడీకి ఎగ్జామ్ ఏం చేసిందంటే ప్రకటించేసారు. ఇది ఎప్పుడో అయ్యేది. ఈ సీఎం ఏంటంటే చేశారు సంతకాలు పెట్టలే పంపించలే కాబట్టి ఆగిపోయింది ఇక్కడనే. ఇప్పుడు నరేంద్ర మోడీ సంతకాలు పెట్టిన ఈ కేసీఆర్ సంతకాలు పెట్టకున్నాయని నరేంద్ర మోడీ ప్రకటించాడు. ఎందుకంటారంటే రైతులని చూసుకుంటున్నాడు, పబ్లిక్ నన్ను చూసుకుంటున్నాడు, దేశంలో చూసుకుంటున్నాడు. అతను ఏం కమ్మించుకున్నా లేదు, ఏం ఓదించింది లేదు, తను సంపాదించుకున్నది ఏం లేదు. ఆ వీళ్ళు కోట్ల కోట్లు పక్కకేసుకొని ఎమ్మెల్యేలు ఎంత ఇవ్వాలన్నా కానీ ఎంత పక్క వేసుకుంటారు సార్? మీ తను వీళ్ళకు లేదు, బీజేపీకి లేదు, వేసుకు పక్కకు వేసుకోవాలని సంపాదించుకోవాలని లేదు. పబ్లిక్ బతకాల నరేంద్ర మోడీ ఊర్లలో తీర్మానాలు చేసుకొని వస్తున్నట్ట కదా మంచి పెద్ద సంఖ్యలో రైతులు చెప్తున్న ప్రకారంగా తండోప తండాలుగా రైతులంతా ఒక సంఘాలుగా ఏర్పడి గ్రామాలలో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకొని వస్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోపాల్ తో అంగిరేకుల సాయిలు, ఎన్హెచ్ టీవీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.